జిల్లా విశేషమా లేకపోతే దానికి పదవి ఇచ్చిన విశేషమో తెలియదు కానీ రాష్ట్రంలో తెలుగు లేకుండా చేస్తాను, అసలు తెలుగే లేకుండా చేస్తాను. రామకేమో చైర్మన్ ఇచ్చాడు, 1వ తరగతి నుంచి ఇంగ్లీష్లో చదవాలి, తెలుగు ఎక్కడ పోవాలి? ఇవాళ మన పక్క రాష్ట్రాల్లో, తెలంగాణలో, కర్ణాటకలో, ఈవెన్ మహారాష్ట్రలో, తర్వాత ఇక్కడ తమిళనాడులో, అన్ని చోట్ల కూడా అక్కడ తెలుగు మీడియంలో స్కూళ్ళు ఉంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం తెలుగు మీడియంలో స్కూళ్ళు ఉండవచ్చు. అసలు ఇది పెద్ద విచిత్రం, ఇది ఎక్కడా ఉండదు. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు మనం ఏది చూసినా సరే, జపాన్లో కానీ చైనాలో కానీ ఎక్కడ పడినా సరే వాళ్ళ మాతృభాషలో వాళ్ళు చదువుకుంటారు. మరి ఈయన వాళ్ళకి అంత లేదు, వాళ్ళందరూ అమెరికా పోవాలి, అందరూ చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ చదువుకోవాలి. నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, చాలా సర్వేల్లో చూసినామంటే ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్లో 10th క్లాస్లో చదువుకునే అబ్బాయి కూడా 6వ తరగతి ప్రశ్నాపత్రం ఇస్తే కూడా సక్రమంగా రాయలేని పరిస్థితి ఉంది. వాళ్ళకి నువ్వు అసలు అవకాశాలే సరి ఇవ్వకుండా, నువ్వు అది కూడా అక్కర్లే, నువ్వు వచ్చి ఇంగ్లీష్లో చేయవు అంటే వాడికి ఆ చదువు కూడా చదువుకుండా పారిపోవాలి. ఇవాళ నీకు నేను అడుగుతా ఉన్నా ఇంత కీలకమైన నిర్ణయం, కోట్లాది మంది ప్రజలకు సంబంధించిన నిర్ణయం, నీవు ఎవరితో మాట్లాడినాయా? నీ క్యాబినెట్లో మాట్లాడినావా, లేదా ఉపాధ్యాయ సంఘాలతో ఏమైనా మాట్లాడావా, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలతో ఎవరితోనైనా మాట్లాడావా, లేదా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలతో ఎవరితోనైనా మాట్లాడావా, లేదా రాజకీయ పార్టీలతో ఎవరితోనైనా మాట్లాడావా? నీ ఇష్టానుసారం నువ్వు అంతా కూడా ఏకపక్షంగా నీవు జీవోలిచ్చుకుంటూ నువ్వు ప్రతి దాంట్లోనే చేస్తావు. మొన్న జర్నలిస్టులు బెదిరించడానికి జియో నంబర్ 2430 అదొక జియో ఇచ్చావు. అంటే నువ్వు నీకు భయపడాలనా? నువ్వేమనుకుంటే అదే చేస్తావా? ఇది సరైనది కాదు, ఖచ్చితంగా నీ పద్ధతి మార్చుకో. ఇవాళ దేశవ్యాప్త ఢిల్లీలో కూడా ఇవాళ చర్చ జరుగుతూ ఉంది జియో నంబర్ 2430 పైన. ఇవాళ నువ్వు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పద్ధతుల్లో, బెదిరింపు ధోరణిలో ఇవాళ రాష్ట్రాన్ని పరిపాలన చేయాలనుకుంటే మాత్రం అది సాధ్యం కాదు. ఖచ్చితంగా దీనికి అడ్డుకట్ట వేయాల్సి వస్తుంది. ఇవాళ రేపు ఇష్టలే కాదు, ప్రతి ఇష్యూలో కూడా ఇవాళ ఉపాధ్యాయ సంఘాలతో కూడా 9వ తేదీ మాట్లాడుతూ ఉన్నాం, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలతో కూడా మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు ప్రతి అంశాన్ని కూడా వివాదాస్పదం చేస్తూ ఉన్నాం, ప్రతి అంశాన్ని. కాబట్టి ఇది సరైనది కాదు. మేము కూడా ముందుగా కొత్తగా వచ్చాడు, గతంలో ఒక మంత్రిగా చేసిన ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఆయనకి అవకాశం ఇవ్వాలని మేము కూడా కొంత ఓపికగా ఉన్నాం. కానీ ఇవాళ ఒక ఏకపక్ష నియంతృత్వ ధోరణి ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. ఆయన ఎవరితోనూ సంప్రదించడం లేదు. చివరికి నా డౌట్ ఏమంటే వాళ్ళ మంత్రులు కూడా పాపం కొంచెం చదువుకున్న ఉన్నారు, అందులో ఎవరు లేరని నాకు, వాళ్ళకు కూడా నామ మాత్రం విలువ ఉందని నాకు అర్థమవుతుంది. సో వాళ్ళకన్నా చెప్తా ఉన్నావా? నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్ర సమాచార శాఖ మంత్రిగా ఉన్న పేర్ని నానీకి జీవో నంబర్ 2430 ఏదైతే ఆ జీవో వచ్చిందో ఆ జీవో విషయం తెలుసా? సూటిగా ముఖ్యమంత్రి సమాధానం చెప్పుకొని అడుగుతాను. అదేవిధంగా ఇవాళ ఆంగ్లంలో విద్యా బోధన అనేది, ఇది మొత్తం రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది విద్యార్థుల తల్లిదండ్రుల అన్ని కుటుంబాల, మరో మాటలు చెప్పాలంటే తెలుగు ప్రజల, తెలుగు జాతి ఒక భవిష్యత్తు. నువ్వు ఏకపక్షంగా నువ్వు జీవో ఇస్తావా? ఏంటి చీఫ్ సెక్రటరీ మార్చడం సులభం, అది ఎంఎస్ సుబ్రహ్మణ్యం అయితే మార్చావు, రమణ దీక్షంతో అక్కడ వేసావు, అదేదో ఇండివిజువల్స్. కానీ ఇవాళ తెలుగు 5 కోట్ల మంది ప్రజల యొక్క, తెలుగు జాతి ప్రజల యొక్క ఆత్మగౌరవం అది. నువ్వు తెలుగే లేకుండా చేస్తాను, నందమూరి లక్ష్మీ పార్వతి మాత్రం అక్కడేమి చైర్మన్ ఇస్తానంటే ఆమె సంతోషపడచ్చు, మేము సంతోషపడం. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు కూడా అధికార భాషా సంఘం అధ్యక్షుడు, ఆయన కూడా స్పందించాలి. మీరందరూ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, మేధావుల మౌనమే ఈ రాష్ట్రానికి ఒక శాపం. మేధావులు మీరు నోట్లు తెరవాలి. 2430 జీవో ఇచ్చినప్పుడు, అదేవిధంగా ఇవాళ విద్యా బోధన విషయంలో ప్రతి దాంట్లో కూడా మేధావులు స్పందించాలి. ఆ రకంగా ఇవాళ ఏకపక్షంగా ఒక నియంతృత్వ ధోరణిలో ఒక్క మాటలు చెప్పండి, తానేమనుకుంటే అదే గవర్నమెంట్ నిర్ణయం అనే పద్ధతిలో సాగే సరైనది కాదు. దీన్ని పూర్తిగా తప్పుపడతా ఉన్నాం. ఈ అంశాలపైన చర్చించడానికి
ముఖ్యమంత్రి గారు తక్షణమే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలని కూడా ఈ ద్వారా డిమాండ్ చేస్తాము.